మనతోటి వైసీపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ గారు ఉన్నారు. ఖాదర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, అందరికీ నమస్కారం. ఖాదర్ గారు పాల్గొన్న వాళ్ళకి, ఖాదర్ గారు చెప్పండి, ప్రజెంట్ పరిస్థితి, ముగ్గురు కూడా బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ముగ్గురు కూడా కలిసి వెళ్తున్నారు, మరి మీరు సింగిల్గా వెళుతున్నారు. ఈసారి ప్రభుత్వం ఫామ్ చేయాలి అంటే మీరు సింగిల్గా వెళ్ళాలి అంటే కష్టంగా ఉందనే పరిస్థితి, ఎటువంటి పరిస్థితిలో మీరు గెలవరు అనే పరిస్థితి కూటమి చెప్తున్నమాట, ఎలా చూడాలంటారు? మొట్టమొదటిసారిగా మీకు నమస్కారం తెలియజేసుకుంటాను. మీ ఛానల్ ద్వారా అందరికీ నమస్కారం తెలియజేసుకుని, మేము ఒక పార్టీ ఎప్పుడైనా ఏర్పడింది అంటే కొన్ని సిద్ధాంతాలతో ఏర్పడద్దండి. కానీ జనసేన పార్టీ పుట్టుక ఒక సిద్ధాంతం కానీ, ఆ నాయకుడికి ఒక సిద్ధాంతం కానీ, ఒక ప్రణాళిక